నమస్తే, నేను ప్రియాంక, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నంలో ఇండోర్ స్టేడియం నిర్మాణం కోసం గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు నర్సీపట్నంలోనే ఉపయోగించుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. నర్సీపట్నంలో బాక్సింగ్, ఉషూ, టైక్వాండో సంబంధించి మరి ఎంతో మంది క్రీడాకారులు, మన నర్సీపట్నం సంబంధించిన క్రీడాకారులు మరి జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ మరి ఎన్నో మెడల్స్ సాధించిన సంగతి అందరికీ తెలుసు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా బ్రహ్మాండ కోచ్లు కూడా ఇక్కడ ఉన్నారు. ఎంతోమంది మరి చాలామంది క్రీడాకారులందరూ కూడా ట్రైనింగ్ అవ్వడం కూడా జరుగుతుంది. మరి వీరందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అప్పుడున్న జిల్లా కలెక్టర్ గారిని వీరందరి తరఫున మరి కోరడం జరిగింది. ఏంటంటే ఇక్కడ బాక్సింగ్ ఇండోర్ స్టేడియం కావాలని చెప్పి, మరి అక్కడ బాక్సింగ్ రింగ్ కూడా కావాలని చెప్పి వారిని కోరడం జరిగింది. మా కోరిక మేరకు అప్పటి కలెక్టర్ గారు ఏం చేశారంటే 31/12/2023 తారీఖున బాక్సింగ్ ఇండోర్ స్టేడియం బాక్సింగ్ రింగ్ నిర్మాణం కొరకు 55,39,550 రూపాయలు శాంక్షన్ చేస్తూ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అనకాపల్లి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే సుమారుగా 55,39,550 రూపాయలు శాంక్షన్ చేశారు అప్పుడు కలెక్టర్ గారు. దానిపైన మరి 26/1/2024 మరి ఏదైతే 55 లక్షలు ఉందో దాని మీద టెండర్ కూడా నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ ఇచ్చారు, టెండర్ ఫైనలైజ్ కూడా 1/2/2024 టెండర్ కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది. మరి దానికి సంబంధించి ముఖ్యంగా అప్పటికే 6/1/2024 మరి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అనకాపల్లి వారు నర్సీపట్నం మున్సిపాలిటీలో మరి 6.5 సెంట్లు కావాలని చెప్పి మరి మున్సిపల్ కమిషనర్ గారికి ఓ లెటర్ కూడా పట్టడం జరిగింది. ఆ లెటర్ మీద మరి ఇక్కడ ఉన్న మున్సిపల్ కౌన్సిలర్స్ అందరూ కూడా మరి 2/2/2024 ఓ తీర్మానాన్ని కూడా 6.5 సెంట్లు ఇస్తూ ఓ తీర్మానం చేశారు. ఈ తీర్మానం అయిన తర్వాత ఏదైతే టెండర్ అయిందో ఆ కాంట్రాక్టర్ వచ్చి అక్కడ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. అయితే ఈలోపు ప్రభుత్వం మారిన తర్వాత అవన్నీ కూడా నిలుపుదల చేస్తున్నట్టుగా పత్రికలు కూడా రావడం జరిగింది. నిన్న మొన్న కూడా మరి జిల్లా కలెక్టర్ గారు ఇక్కడున్న 55 లక్షల నిధుల్ని వేరే నియోజకవర్గాలకి పంపిస్తున్నట్టుగా కూడా వార్తలు రావడం జరిగింది. ఈరోజు చూస్తే ఈరోజు పేపర్లో కూడా బాక్సింగ్ రింగ్ బ్రేక్లు అని చెప్పి కూడా ఈరోజు ఒక పత్రికలో కూడా రావడం జరిగింది. అయితే మేము దీనిపై మరి జిల్లా కలెక్టర్ గారికి ఒక లేఖను కూడా మనం ఈరోజు పంపించడం జరిగింది. ఇప్పటికే అయితే మేము కోరేది ఏంటంటే జిల్లా కలెక్టర్ గారిని ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి కూడా బ్రహ్మాండంగా మరి పెద్ద స్థాయిలో ఎంతోమంది క్రీడాకారులు అందరూ కూడా మెడల్ సాధిస్తున్నారు. కాబట్టి మేము ఏదైతే అప్పుడు 55 లక్షల రూపాయలు అప్పుడు ఉన్న జిల్లా కలెక్టర్ గారు ఇచ్చారు దాన్ని మళ్ళీ మాకే ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం.